జనతా పార్టీ ఎదుగుదల కోసం స్పేస్ చూసుకుంటూ సాగుతోంది లేదా స్పేస్ సృష్టించుకుంటోంది త్రిపురలో కాంగ్రెస్ పార్టీ అనేది బలంగా ఉంది కమ్యూనిస్టులు కాంగ్రెస్ బలంగా ఉన్నారు అక్కడ భారతీయ జనతా పార్టీ అడుగు పొడుగ్గా ఉంది అసలు అక్కడ ఉనికి లేనటువంటి దాన్ని ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులందర్ని కూర్చోబెట్టి మీరు అసలు మీ జీవితంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా ప్రభుత్వంలోకి వచ్చే అవకాశం ఉందా అదేంటంటారంటే మరి 27 ఏళ్ల నుండి నువ్వు 25 ఏళ్ల అప్పుడు రాజకీయాల్లోకి వచ్చావు అనుకుంటే ఇప్పుడు 27 ఏళ్లు అయిపోయింది 52 వచ్చింది నీకు ఇంతవరకు అధికారం రాలేదు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఎన్నికలు వచ్చిందంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ అగ్రనాయకత్వాలు కలిసిపోతారు మీరేమో ఎప్పటికీ ఈ లోపే వాళ్ళతో కొట్లాడతారు ఫైనల్ స్టేజ్ కు వచ్చేటప్పటికి మీకు అవకాశం లేకుండా పోతుంది అదే మీరు భారతీయ జనతా పార్టీకి రండి మీరు పవర్ వస్తుందంటే వాళ్ళు మొత్తం గంపగొత్తగా వచ్చారు ఆ ప్లేస్ కాంగ్రెస్ శాంతం డౌన్ అయిపోయింది అక్కడ ఏకంగా అధికారంలోకి వచ్చింది ఒరిస్సాలో అదే విధంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసి సెకండ్ ప్లేస్ కు వచ్చింది అధికారంలోకి అయితే రాలేదు కానీ అలాగే బెంగాల్లో కాంగ్రెస్ కమ్యూనిస్టుల స్పేస్ ని బీజేపీ భర్తీ చేసింది ఎయిదర్ 1 or 2 అనేటువంటి పాలసీలతో వెళ్తున్నటువంటి కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడు పంజాబ్ సుదీర్ఘకాలం పాటు పొత్తుల వల్ల నష్టపోయినటువంటి రాష్ట్రాల్లో అది కూడా ఒకటి బీహార్ కానీ పంజాబ్లో కానీ మహారాష్ట్రలో కానీ సుదీర్ఘకాలం పాటు మిత్రపక్షాలతో ఉంది బీహార్లో నితీష్ కుమార్ వాళ్ళ పార్టీతో 15-20 ఏళ్ల నుండి పొత్తుల వల్ల సొంతగా ఎదగలేదు నితీష్ కుమార్ మొన్న దెబ్బగొట్టాక సొంతగా ఎదిగేటువంటి కార్యక్రమం చేసుకుంటాం పెరిగింది అదే సమయంలో బెంగాల్లో వచ్చేటప్పటికి అసలు దానికి మిత్ర పార్టీని ఇదే సుదీర్ఘకాలం పాటు అప్పట్లో మమతా బెనర్జీతో కలిసి ప్రయాణించింది విడిపోయిన తర్వాత దానికి అవకాశం లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఇలాగ ఒక్కొక్క చోట ఒక్కొక్క సీన్ ఉంది ఇప్పుడు వచ్చేటప్పటికి పంజాబ్లో అకాలీదళ కారణంగా అకాలీదళతో సుదీర్ఘ స్నేహం వల్ల సొంతగా ఎదగలేదు ఇప్పుడు అక్కడ ఎదగడానికి ఒక స్పేస్ దొరికింది పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ కిందసారి బీజేపీ ఎదిగేటువంటి సందర్భంలో ఆ ప్లేస్ ని ఆపు కాంగ్రెస్ కొట్లాడుకోవడంతో బీజేపీ మళ్ళీ సింగిల్ అయిపోయింది ఫోర్త్ ప్లేస్ అయిపోయింది ఇప్పుడు వచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ కిందసారి పవర్ లో ఉండటం ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ థర్డ్ ప్లేస్ లోకి వచ్చిన అకాలీదళ సెకండ్ ప్లేస్ తో ఉండటంతో ఆగింది ఒక రకంగా సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఇద్దరు దాదాపు సమాన స్థాయిలోనే ఉన్నారు తర్వాత కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ దాంట్లో మూడు గ్రూపులు కొట్టుకోవడం సిద్ధు గ్రూప్ కావచ్చు చెన్నీ గ్రూప్ కావచ్చు అమరేందర్ సింగ్ గ్రూప్ కావచ్చు ఇట్లా వచ్చినటువంటి సందర్భం అక్కడ దాన్ని ఎలాగైనా భర్తీ చేయాలని భావించింది భారతీయ జనతా పార్టీ మొన్నటిసారి రకరకాలతో పొత్తు పెట్టుకున్న అదేం విజయం సాధించలేదు కాకపోతే ఒక వ్యూహం రూపొందించుకుంది కాంగ్రెస్ స్పేస్ ని ఆక్యుపై చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ అక్కడ దారుణ పతనం కావడంతో పాటు అక్కడ దాన్ని నడిపించేవాడు లేడు అమరేందర్ సింగ్ వచ్చేటప్పటికి వేరే పార్టీ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులందరినీ కూడా ఇప్పుడు బీజేపీలోకి తీసుకోవడం ప్రారంభించారు అందులో భాగంగానే తాజాగా సునీల్ జక్కర్ పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారన్నది ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం